రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవనూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసి గంటసేపు రాస్తారోకో నిర్వహించారు. కేటీఆర్ కాన్స్టిట్యూన్సీలో అవునూరు ముసాల్ మండల అవునూరు గ్రామంలో నిన్నటి మాటలకు మాటలకు వ్యతిరేకంగా ఈరోజు దిష్టిబొమ్మ కూడా దహనం చేయడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని ప్రతి గ్రామాలలో ప్రతి మండలాలలో ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున చేయాలని మేము అంబేద్కర్ సంఘాలను తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన కేసీఆర్ గారు ఆయన తాగి మాట్లాడుతుండో తాగ మాట్లాడుతుండో తెలియదు, కానీ ప్రతి విషయంలో కూడా అనేక తప్పులు చేస్తున్నాడు. రాజ్యాంగాన్ని ఈ రకంగా మాట్లాడము, అది మాటలు తొందర ఇమ్మీడియట్లీ వెనుకకు తీసుకోవాలని మేము ఆయనకు చెప్పదలుచుకున్నాము. అదేవిధంగా గతంలో కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని ముఖ్యమంత్రిని చేస్తాని అనేక వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాలు కూడా చేయలేని ఏకైక ముఖ్యమంత్రి ఈయననే అనుకుంటా. కాబట్టి ఆయన ఇవాళ చిన్న రాష్ట్రాలకు ప్రధాన ఆర్టికల్ 3 ప్రకారమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కట్టుబడి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ మాటలు మాట్లాడడం నిజంగా ఈ తెలంగాణకే సిగ్గుచేటు. ఇలాంటి వ్యాఖ్యలు ముందు ముందు చేస్తే ఇలాంటి ఎత్తున ఏ పార్టీలు అయినా, అది టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకే పార్టీ అయినా కూడా. మెహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో 28-31 వార్డులో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేశారు ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి. 31 వార్డులో డ్రైన్ మరియు సీసీ రోడ్ శంకుస్థాపనకు సభ దర్శిస్తున్న స్థానిక కౌన్సిలర్లకు, ఈ ప్రోగ్రామ్ కు విచ్చేసిన గౌరవ పెద్దలందరికీ, మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. సమయం లేదు, మధ్యాహ్నం నుంచి క్యాంప్ ఆఫీసులో చాలా మంది కూర్చున్నారు. నేను వేరే ప్రోగ్రామ్ పోయి వస్తుంటాను. ఇది సడన్ గా పెట్టిన ప్రోగ్రామ్, దయచేసి ఏమనుకోవద్దు. సో ఏం చేస్తున్నాము, ఇంకేం చేయాలి అనేది చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఇంకా నేనేమో చేసినా, నేను ఏదో పొడిచినా అంటలేను. చేసింది చాలా తక్కువ, చేసేది చాలా ఎక్కువ ఉంది, ఇంకా చేయబోదే చాలా ఉంది. మన మానకోట జిల్లా హెడ్ క్వార్టర్ ఎలా చేయాలి, ఏ విధంగా అభివృద్ది చేస్తే బాగుంటుంది, జంక్షన్ కానీ, రోడ్స్ కానీ, డైనింగ్స్ కానీ, ఇంకా చాలా ఉంది చేయవలసింది. తప్పకుండా అన్ని విధాల నియోజకవర్గాన్ని చేయడమే నా ధ్యేయంగా పెట్టుకుని, మన ప్రియతమ నాయకులు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు జనహృదయ నేత బంగారు తెలంగాణ అభివృద్ది ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆశీస్సులతో, అలాగే డేరింగ్ అండ్ డైనమిక్ మా ప్రియతమ నాయకులు కేటీఆర్ గారి ఆశీస్సులతో తప్పకుండా నిధులు తీసుకొచ్చి మానకోటను అన్ని విధాలు అభివృద్ది చేస్తానని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తూ, ఇంకా ముందు ముందు చేయవలసింది చాలా ఉంది. మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ తో పాటు ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్, మయారం స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇలాంటి ఎన్నో ఎన్నో చూస్తే యువతకు ఉద్యోగ ఉపాధ్యాయులు కలుగుతాయి కాబట్టి చాలా చేయాల్సి ఉంది. అన్ని విధాల అందరూ అన్ని పార్టీల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఈ సీనన్న అన్నట్టు కొంచెం అక్కడ టేల్ అండ్ కొంచెం మిగిలింది, దాన్ని కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసేసి దీన్ని శంకుస్థాపన చేస్తామని చెప్పేసి అవకాశం ఇచ్చిన మానకొండ ప్రజలకు, ఈ వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ NSUI నాయకులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారత రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారా, లేకపోతే తాగి మాట్లాడుతున్నారా? తెలంగాణ సమాజానికి, భారతదేశానికి అయితే ఏం అర్థం కావడం లేదు. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవి అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే నీ ముఖ్యమంత్రి పదవి వచ్చింది. మరి ఈ ముఖ్యమంత్రి పదవి కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కొడుకు కానీ నీ యొక్క అల్లుళ్ళకు కానీ పదవి భారత రాజ్యాంగం ప్రకారం వచ్చింది. ఈరోజు నిన్నటి రోజున నువ్వు ఏం మాట్లాడినావు, బాగి మాట్లాడినట్టు అర్థం. భారత రాజ్యాంగాన్ని నువ్వు మారుస్తావా, ఏ విధంగా మార్చుతావు, ఎలా మార్చుతావో మాకు అర్థం కావడం లేదు. నువ్వు తెలంగాణ సమాజానికి, దళిత సంఘాలకు, నువ్వు ఈరోజు మంత్రి అయినావు, ముఖ్యమంత్రి అయినావు, ఎమ్మెల్యే అయినావు, అంబేద్కర్ ఆలోచన
విధానాన్ని మార్చే అర్హత నీకు లేదని చెప్పి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే నిన్న ఈరోజు పొద్దున వినోద్ కుమార్ గారు మాట్లాడతారు, హన్మకొండ నుంచి అంటే కరీంనగర్లో ఉంటాడు, కరీంనగర్లో అంటే ఇప్పుడు బాలిక సంఘం ఉపాధ్యక్షుడు అయిన వినోద్ కుమార్ నువ్వు పార్లమెంట్లో అడుగు పెట్టింది భాజపా కాన్స్టిట్యూషన్ ప్రకారం భారత రాజ్యాంగం పట్ల నేను కానీ మన లోక్సభలో అడుగు పెట్టిన రాచన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్కల్ గ్రామంలో గూడు లేని నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మించిన 48 డబల్ బెడ్రూమ్ ఇళ్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబల్ బెడ్రూమ్ ఇళ్లకు కావలసిన మౌలిక వసతులు, డ్రైనేజ్, రోడ్డు, కరెంటు, నీటి సదుపాయాలను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాచన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవనూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసి గంటసేపు రాస్తారోకో నిర్వహించారు. నిన్న గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ గారు కేబినెట్ మీటింగ్లో భారత రాజ్యాంగం మార్చాలి, కొత్త రాజ్యాంగం జాతికి ఇవ్వాలి అనే అనడం రాష్ట్ర ప్రజలందరికీ, దేశ రాష్ట్రమే కాదు దేశ ప్రజలందరికీ కూడా కొంచెం సిగ్గుచేటుగా భావించాలి. సీఎం కేసీఆర్ గారు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం భారత రాజ్యాంగం నుండి ఆర్టికల్ 3 నుండి తీసుకోబడ్డదని గ్రహించాలి. అతను దగ్గరికి తెచ్చుకొని ఒక ఉన్నత స్థాయిలో చూడడం జరుగుతుంది. ఇటువంటి ప్రతి భారతీయ ఆస్తి సంపద భారత రాజ్యాంగం అని ఈ శ్రీరో ముస్తాబాద్ మండల పక్షి కమిటీ పచ్చన తెలియజేస్తున్నాము. జై 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 జ